తమన్ను ఎప్పుడు అంటుంటాడు, బావా నువ్వు ఉంటే నా ఎనర్జీ ఇంకో లెవెల్లో ఉంటుంది, ఇంకో లెవెల్లో ఉంటుంది అని. సార్ జనరల్గా ఏమి డైరెక్టర్ డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తుంటాడు, బట్ ఆ ఎనర్జీ అనేది నిజంగా ఎంత ఉంటుందా అనిపించింది ఈ సాంగ్ విన్న తర్వాత. అండ్ శివమణి గారు చేసిన డ్రమ్స్ ఈ సాంగ్ హైలైట్. అలాగే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారి పాట రాశారు, ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద చార్ట్ బస్టర్స్. ఒక చిన్న యాటిట్యూడ్ మెయింటైన్ చేశాడు ఇందులో, అది నాకు బాగా నచ్చింది. అంటే నాతో పోటీ వద్దని, నాతోటి పోటీ వస్తే యహముండి ఘటానే, సేమ్ టైం నాలాంటి మౌండికి దొరకడం మళ్ళీ అని, గూగుల్ అంతా గాలించిన నాలాంటి వాడు ఉండాలని, ఇలాంటి అంటే యూత్కి బాగా అర్థమవుతూ తన స్టైల్, సింపుల్గా చెప్పాలంటే భాస్కర్ భట్ తన స్టైల్ ఈ పాట ఇరగ తీసాడు. అండ్ తమన్ ఎక్స్ట్రాడినరీ, దీన్ని శేఖర్ మాస్టర్. మంచి మంచి అందమైన లొకేషన్స్ ఇచ్చారు, సాంగ్ చాలా బాగా వస్తుంది. ఇంకా హీరోగా ఎన్టీఆర్ గురించి మీకు చెప్పవసరం, ఆయన డ్యాన్స్ గురించి, దీంట్లో డ్యాన్స్ ఉంటుంది ప్లస్ టీజింగ్ ఉంటుంది. హరీష్ శంకర్ గారు అంటే ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ అండి. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఉంటారు సాంగ్ చేసేయాలండి ఇది ఈ సాంగ్ సిచ్యువేషన్ అని చెప్తారు, ఆయన అలా కాదు, దీని గురించి క్లియర్ వివరించి ఇలా కావాలి ఇలా కావాలండి నాకు కొత్త కావాలంటే మాకు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఇంకా బాగా చేయగలం. సాంగ్ ఇరగదీస్తున్నారు శేఖర్ మాస్టర్, హీరో గారు అదరగొడుతున్నారు, డైరెక్టర్ గారు అదరగొడుతున్నారు, కెమెరామెన్ అదరగొడుతున్నారు, అందరు చాలా బాగా చేస్తున్నారు. ఈ సాంగ్ ఈ ఇయర్ ఆల్ టైమ్ రికార్డ్స్లో ఒకటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎక్స్పెక్ట్ కాదు కన్ఫామ్ ఉంటుంది. ఎన్టీఆర్ కొత్త లొకేషన్, తెలుగు ఆడియన్స్ కొత్త లొకేషన్ కావాలని హరీష్ మేము డిస్కషన్లో మా కోఆర్డినేటర్ గోపి స్పెయిన్లో వెలెన్షియా అనే ప్లేస్ బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అఫ్ కోర్స్ ఇది చాలా 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 ఎక్స్పెన్సివ్. హోప్ యు ఆల్ లైక్ దిస్ సాంగ్, థ్యాంక్ యూ.